విన్నర్ ఆర్ లూజర్? అసలు ఆరూరి రమేష్ ఎపిసోడ్కి ఏ ముగింపు ఇవ్వాలి, ఎలా పిలవాలి? తన దారిన తాను ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే కేసీఆర్ ఇంటికి పట్టుకుపోయారు. చివరికి ఆరూరికి కాకుండా కడియం కావ్యకి టికెట్ ఇచ్చారు. బీజేపీలో చేరతానన్నారు కదా అని అడిగితే అలాంటిదేం లేదన్నారు. ఆ ఎఫెక్ట్తో వరంగల్ పేరు లేకుండానే బీజేపీ లిస్ట్ వచ్చేసింది. మరి ఇంతకీ బీజేపీలోనైనా ఆరూరి పేరు ఉండేనా? ఆరూరి ఎపిసోడ్లో ఆద్యంతం హైట్ డ్రామా. కిడ్నాప్ చేశారంటూ కాసేపు, తనను కిడ్నాప్ చేయలేదంటూ కాసేపు, బీజేపీలో చేరారంటోన్న కమల దళం, ఎవరిని కలవలేదంటోన్న రమేష్ వర్గం. ఆరూరి రమేష్ ను కిడ్నాప్ చేశారా? చిరిగిన చొక్కానే ఇందుకు సాక్ష్యమా? కేసీఆర్ నివాసానికి స్వచ్ఛందంగా వెళ్లినట్ట లేక బలవంతంగా తీసుకువెళ్లినట్ట? ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్. ఈ ఉదయం ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు ఆరూరి రమేష్. దీనిపై మీడియాకు సమాచారం అందింది. అదే సమాచారం హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ పెద్దలకు కూడా వెళ్లింది. అంతే, వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ వెళ్లినట్టుంది. వరంగల్లో అందుబాటులో ఉండే కీలక నేత ఎర్రబెల్లి కాబట్టి వెంటనే ఆరూరి నివాసానికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ బసవరాజు సారయ్యను కూడా తీసుకెళ్లారు. ఆరూరిని బుజ్జగించేందుకు ఎర్రబెల్లి, సారయ్య ప్రయత్నించారు. అయితే ఇదంతా జరగడానికి ముందు మాజీ మంత్రి హరీష్ రావు నుంచి ఆరూరికి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ వీడి వెళ్లొద్దనేది ఆ ఫోన్ సారాంశం. అయినా సరే ప్రెస్ మీట్ కు రెడీ అవ్వడంతో ఎర్రబెల్లిని రంగంలో దించినట్లు చెప్తున్నారు. ఆరూరి ఇంటికి ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చిన తర్వాత టోటల్ సీనే మారిపోయింది. అక్కడికక్కడే బుజ్జగించడం కాదు, ఏకంగా తన కారులో హైదరాబాద్కు తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు. ఆ సమయంలో ఎవరూ ఊహించని గలాటా జరిగింది. ఆరూరిని తీసుకువెళ్తున్న ఎర్రబెల్లి వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆరూరిని బీజేపీ కార్యకర్తలు ఆపడానికి మరో కారణం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన సమక్షంలోనే ఆరూరి రమేష్ బీజేపీలో చేరిపోయారట. ఇంకొందరు చెప్పేదేంటంటే త్వరలోనే చేరతానని ఆరూరి అమిత్ షా ముందే చెప్పారట. ఇది బీజేపీ నేతల వెర్షన్. ఆ ఫోటోలు కూడా బీజేపీ నేతలు బయట పెట్టారు. దీంతో ఆరూరి మావాడు అంటూ ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు. ఆలేరు వద్ద ఈ విషయంలో కొద్దిసేపు పెనుగులాట కూడా జరిగింది. ఎర్రబెల్లి కారులో ఉన్న ఆరూరిని బలవంతంగా వేరే కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ పెనుగులాటలోనే ఆరూరి రమేష్ చొక్కా కూడా చిరిగింది. ఆరూరిని బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. అదే సమయంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫోన్ చేయడంతో తాను మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి ఆరూరి ఫోన్ పెట్టేశారని చెప్తున్నారు. దయచేసి కారుకు దారివ్వండని ఆరూరి రమేష్ అనడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. పైగా తాను అమిత్ షాను కలవలేదని, పార్టీ మారే ఉద్దేశం కూడా లేదని చెప్పుకొచ్చారు రమేష్. కానీ రమేష్ చెప్పేదంతా వాస్తవం కాదంటోంది బీజేపీ. తమ పార్టీలో చేరతానని అమిత్ షా సమక్షంలో చెప్పిన రమేష్ ఇవాళ బీఆర్ఎస్ ఒత్తిడికి తలుగ్గుతారనుకోలేదని బీజేపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇంత డ్రామా జరగడానికి కారణం వరంగల్ ఎంపీ సీటు. ఈసారి వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు ఆరూరి రమేష్. కానీ మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు పోటీలో ఉన్నారు. టికెట్ దాదాపుగా కడియం ఫ్యామిలీకే అని మొదటి నుంచి జరిగిన ప్రచారం. అప్పటికే ఎంపీ టికెట్పై బోలెడాసలు పెట్టుకున్న ఆరూరి రమేష్ అసంతృప్తితో వేరే పార్టీ వైపు చూసినట్టు చెప్పారు. రమేష్ ఉద్దేశం బీజేపీ నేతలకు తెలియడంతో నేరుగా అమిత్ షాతోనే మీటింగ్ ఏర్పాటు చేయించినట్లు చెప్తున్నారు. ఈలోగానే హై డ్రామా జరిగింది. ఆరూరి రమేష్ కోరిన డిమాండ్లను తీర్చడానికి అధిష్టానం సిద్ధంగా ఉందంటూ బీఆర్ఎస్ నుంచి కబురు అందింది. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఎర్రబెల్లి సాయంతో ఆరూరిని హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. బీజేపీ కేంద్ర కమిటీ ప్రకటించే రెండో జాబితాలో వరంగల్ స్థానం కూడా ఉంది. అందులో ఆరూరి రమేష్ పేరు కూడా చేర్చారని సమాచారం. ఈలోపే ఆయన కేసీఆర్ నివాసానికి వెళ్లడంతో వరంగల్ పేరు లేకుండానే లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. మరోవైపు కేసీఆర్ నివాసంలో జరిగిన మరో డ్రామా బయటకొచ్చింది. వరంగల్ ఎంపీ సీటును ఆరూరికి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రతిపాదించారు. నేతలు కూడా అంగీకరించారు. కానీ ఆరూరి మాత్రం తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పేశారు. దీంతో ఆరూరి మనసులో ఏముందో అర్థం కాక కామైపోయారు బీఆర్ఎస్ నేతలు. నిజంగానే ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టలేదా లేదా బీఆర్ఎస్ నుంచి పోటీకి సిద్ధంగా లేరా అని అనుమానిస్తున్నారు. బీజేపీ నుంచి ఆఫర్ ఉండడంతోనే
కేసీఆర్ ఆఫర్ ను ఆరూరి రిజెక్ట్ చేశారని చెప్పుకుంటున్నారు. చివరికి ఆరూరి రమేష్ కాకుండా కడియం కావ్యకు టికెట్ ఫైనల్ చేశారు కేసీఆర్. బట్ ఈ ఎపిసోడ్ ఇక్కడతోనే ఆగిపోలేదు, గంట గంటకు ట్విస్టులుండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదేమైనా వెళ్లే నేతలను బతిమలాడేది లేదని చెప్పిన బీఆర్ఎస్ ఆరూరి రమేష్ కోసం ఇంత పట్టుపట్టడం నిజంగా ఆశ్చర్యమే. తాము గేట్లు తెరిస్తే ఒక్కరు కూడా మిగిలరంటూ ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ గేట్లు తెరవలేదు గాని బీఆర్ఎస్ నేతలు మాత్రం కారు దిగి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే తారంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా అదే దారిలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. ఇలా మాజీలంతా వెళ్లిపోతున్నారు. సో ఉన్న నేతలైనా ఆపకపోతే మొదటికే మోసం వస్తుందని భావించారో ఏమో, ఇప్పుడు బుజ్జగింపులకు దిగుతోంది బీఆర్ఎస్.